త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో సేఫ్ సైడ్ గా ఈ మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా ఖరారు చేసుకున్నారు మహేష్. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి పార్దు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు మొదలయ్యాయి. అతడు సినిమాలో మహేష్ బాబు పేరిదే. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పార్దు అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనట. దీనికి మరో స్పెషల్ టైటిల్ పెట్టబోతున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రాయ్ ఏజెంట్ గా నటిస్తారని కూడా తెలిసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. అతడు కలేజాల్ని మించి ఈ సినిమా ఉండబోతుంది అనేది మాత్రం పక్క. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, మ్యూజిక్ ఎస్ఎస్ తమన్. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ జాన్వీ కపూర్ ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్, ఆమె వయసు ప్రస్తుతం 24 ఏళ్ళు. ఇక మహేష్ బాబు 45 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే ఉంటారు. ఈ ఇద్దరి జోడి ఈ కథకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. మొదట పూజా హెగ్డేని అనుకున్నప్పటికీ కాంబినేషన్ రొటీన్ అయిపోతుందని మహేష్ త్రివిక్రమ్ కి సజెస్ట్ చేశారట. అందుకే త్రివిక్రమ్ మనసు మార్చుకుని జాన్వీ కపూర్ ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అతడు సినిమాకి ఈ సినిమాకి కాస్త లింక్ ఉంటుందని అంటున్నారు. ఇది నిజమో కాదో తెలీదు, కానీ అతడుకి సీక్వెల్ అనే థాట్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటున్నారు ఫ్యాన్స్.